టెక్నాలజీ పెరిగి పెరిగి రోజు రోజుకు ఈ లోకం మోడర్న్ అయిపోతుంది. తాజాగా తొలిసారి వ్యవసాయ చరిత్రలో ఇప్పుడు ఒక బుల్లెట్ ప్రూఫ్ ట్రాక్టర్ వచ్చింది. మీ ఊహకు సైతం అందని విచిత్రమిది. విచిత్రమైన సౌకర్యాలతో వినూత్నమైన సాంకేతికతతో వచ్చిన దీన్ని చూస్తే మతిపోతుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే పక్క రాష్ట్రం రైతుల దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఓ రైతు తన ట్రాక్టర్ను ఇలా బుల్లెట్ ప్రూఫ్ గా మార్చాడు. హర్యానాలోని సోనీపద్ జిల్లా ఖర్మపూర్ గ్రామానికి చెందిన రాజేంద్ర అనే ఈ రైతన్న ఇందుకోసం 5 లక్షల వరకు ఖర్చు చేశాడు. దీనికి సీసీటీవీ కెమెరాలతో పాటు లోపల ఏసీ, జీపీఎస్ ఏర్పాటు చేశాడు. దేశంలో కొన్నాళ్ల నుంచి ఉత్తరప్రదేశ్, హర్యానా జల వివాదం కొనసాగుతోంది. సరిహద్దు ప్రాంతం కావడంతో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భాలు ఉన్నాయి. ఈ సమస్య నుంచి తనని తాను కాపాడుకోవడానికే ట్రాక్టర్ ను బుల్లెట్ ప్రూఫ్ చేయించాడు ఈ రైతన్న. ఈ మధ్య అతడి సోదరుడితో పొలానికి వెళ్తున్నప్పుడు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారిపై దాడి చేశారు. కాల్పులు కూడా జరిపారు. ఆ సమయంలో ఈ ట్రాక్టర్ కారణంగా వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఎంతో ఆసక్తికరంగా ఆయన మీడియాకు చెప్పడంతో ఇప్పుడు ఈ వార్త దేశమంతా విపరీతంగా వైరల్ అవుతోంది. వినూత్నమైన రీతిలో కొత్త ట్రాక్టర్ అందరినీ షాక్ చేస్తోంది.